ఇచ్చిండు మన కేసీఆర్, అందరికీ రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. కానీ వీళ్ళు ఇవన్నీ నిబంధనలు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. నేను అడిగిన ఓ అయ్యగారిని అడిగిన, ఈ ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టే మాట తప్పే, మరి ఎట్లా అయ్యగారు అని అడిగిన. రాజే మోసం చేస్తే, రాజు దేవునికి మోసం చేస్తే, దేవుని మీద ఒట్టు పెట్టి పాలకుడే మోసం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమవుతుంది అన్నాడు అయ్యగారు. దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఏమవుతుంది? మాట తప్పితే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెప్పిండు ఆయన? అటున్న సూర్యుడు ఇటు పొడిసినా, ప్రపంచం ఆకాశం తలకిందులైనా, కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి చెప్తున్న రుణమాఫీ 15 ఆగస్టు కల్లా చేస్తా అని అయిందా అంటే కాకపాయ. మరి ఇక నాకు అనిపించింది, ఈ పాపాత్ముడు ఈయన చేసిన తప్పుకు దేవుడు నా తెలంగాణ ప్రజల మీద గిట్టేమన్నా కోపానికి వస్తే మా ప్రజలేమన్నా ఇబ్బందులు పడతారేమో అని దేవుని దగ్గర పోయిన. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయిన, దేవుడా ఈ రేవంత్ రెడ్డిని క్షమించు, నా ప్రజలను కాపాడు, ఈ పాపాత్ముని క్షమించమని చెప్పి దేవునికి మొక్కిన. దేవుని దగ్గర పోయి నేను ఏమైనా తప్పు మాట్లాడినా ఇలా? అరే రేవంత్ రెడ్డి నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండయ్యా, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, ఆయన మీద కోపం నా ప్రజల మీద గిట్ట దియ్యకు, ఆ పాపాత్ముని క్షమించు, ప్రజల్ని కాపాడు అన్న. ఇదేమన్నా తప్ప? నేను ఘీ మాట అడిగేటందుకు నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోతే నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇదేమన్నా తప్ప? ఇది నిన్ను క్షమించమన్న, నిన్ను శాపించద్దు అన్న, ప్రజల్ని కాపాడమంటే కూడా నా మీద కేసు పెట్టావా రేవంత్ రెడ్డి? పెడితే పెట్టని భయపడతానా? మొన్న గిట్లే మాట్లాడుకుంటూ ఒక ఆడ, అరే రైతు బంద్ ఎగబెట్టిండు, బోనస్ను బోగస్ చేసిండు, రుణమాఫీ చేయలేదు, బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, తులం బంగారం ఇయ్యలేదు, ముసలోళ్ళ పింఛను 4000 చేస్తా అని చెయ్యలేదు, అక్క చెల్లెళ్ళకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అని ఎగబెట్టిండు అని ఇవన్నీ లిస్టు చెప్పుకుంటూ, అంత మోసం చేసినవయ్యా, అన్ని ఎగబెట్టినవు నువ్వు, నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. ఇదేమన్నా తప్పావే? ఎగబెట్టిన ఏమంటాడే? ఎగబెట్టిండు అంటరానరా? 4000 పింఛను ఎగబెట్టిండా లేదా? ఏం చెప్పిండు? 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో మొక్కలేదా వీళ్ళు? అవ్వ తాతల్ని ఒప్పియలేదా? మా అవ్వ ఆశపడ్డది 4000 వస్తుందని, పర్లేదా గీ అవ్వ 4000 వస్తుందని ఆశపడ్డది, కానీ 2000కే మోసం వచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చి 10 నెలలే అయితే ముసలాళ్ళ పింఛను 8 నెలలే పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. 2000 ఇచ్చిండు మన కేసీఆర్, 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 మన కేసీఆర్ ఇచ్చిండా లేదా? మరి వీళ్ళు 2000 4000 డబుల్ చేస్తామన్నారు, చేసిండ్రా? అది పెంచలే కానీ 2 నెలలు మాత్రం కోత పెట్టిండు. మీరు పాస్బుక్ ఇంటికి పోయినాక మంచిగా చూసుకోండి, ఈయన వచ్చి 10 నెలలు నిండి 11వ నెల నడుస్తుంది, 8 నెలల పింఛను పడ్డదో చూడండి, 8 నెలలు పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. మీరు ఎగబెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పావే? గామాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేసిండు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు బేగం బజార్లో పెట్టావా, ఇంకా ఏ బజార్లో పెట్టావో పెట్టు, ఈ హామీలు అయ్యేదాకా, ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. నీకు యాద్ చేయాలి కదా, నువ్వు ఏమేమి ఎగబెట్టినవో నీకు గుర్తు రావాలంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అనే నిన్ను పిలుస్తా ఉంటాం బిడ్డ. మా కేసీఆర్ చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. రైతు బంధు కేసీఆర్ ఓట్ల ముందు చెప్పినాడే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాడే, మాట ఇయ్యకపోయినా రైతులకు అవసరం అనుకున్నాడు, రైతు బంధు పథకాన్ని తెచ్చిండు మన కేసీఆర్. మా నిరంజనన్ ఇప్పుడే చెప్పిండు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇయ్యలేదా? ఒకసారి కరోనా వచ్చింది, నేనేమో ఆర్థిక మంత్రి పైసల మంత్రిని, మా నిరంజనన్ ఏమో వ్యవసాయ శాఖ మంత్రి,
కేసీఆర్ కరోనా మనకి ఎండాకాలం వచ్చింది, యాదుకుందా మీకు? ఆ ఎండాకాలం అయిపోయి ఇక వానకాలం వస్తున్నది. కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖతో మీటింగ్ పెట్టిండు. నేను నిరంజన్ అన్న అందరం అధికారులం పోయినాం. సార్ అన్నాడు ఇక రోయిన్ కార్ట్ వెళ్ళిందయ్యా, రేపో మాపో సింకులు పడతాయి, మరి వానకాలంకు రైతు బంధు తయారైందా అన్నాడు. మా ఆర్థిక శాఖ అధికారులంతా ముఖాలు చూసుకుంటున్నారు. నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్ అయినా పైసా ఆమ్దాని లేదు, ఖర్చులు ఎక్కువైనాయి. అప్పుడు కూడా మీ అందరికి తెలుసు మనిషికి 1500 బ్యాంకులు వేసిండు మీకు కేసీఆర్, 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. అప్పుడు బియ్యం ఇచ్చి 1500 ఇచ్చి మందులు ఇచ్చి మూతికి బట్టలు అన్నీ పంపించి మనందరినీ ఇంటి మనుషులు లెక్క కాపాడుకున్నాడు. కాపాడుకోలేదా? మరి అది ఆమ్దాని లేదు, ఖజానా ఖాళీ ఉన్నది. మరి రోయిన్ కార్ తెలియంది, ఇక వాన పడుతుంది, ఇప్పుడు మళ్ళీ రైతు బంద్ వేయాలంటుండు కేసీఆర్. మా ఆర్థిక శాఖ అధికారులు యాడున్నాయి సార్, పైసలు లేవు సార్, ఈ ఒక్కసారి కష్టం సార్ అందరు. కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి గారిని నా ఇద్దరిని ఆ మీటింగ్లు అన్నాడు. ఏందయ్యా మీకు, మా గరీబ్ గారు రైతులే దొరికిరా మీకు? మా గరిగే వారికే పైసలు లేవంటారా మీరు? ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రి, మంత్రుల జీతాలు బంద్ పెట్టుండ్రి, అన్ని బంద్ పెట్టుండ్రి. రైతులకు మాత్రం వాన సినుకు పడంగానే రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. పడాయా లేదా? కరోనా కాలంలో డబ్బులు పడేయా లేవా? 2 సార్లు కరోనా వచ్చిన టైం మీద రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడట, ఢిల్లీకి మూటలు పంపుతాడట, కానీ మరి రైతుకు రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవు అంటుండు. అంటే ఒక గది రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న తేడా అర్థమైందా? అంటే కేసీఆర్కు రైతు మీద ఎంత ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ఏపీఆర్టి ప్రేమ ఉందో అర్థమైతలేదా? కరోనా కాలంలో పైసలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్ అయితే, ఢిల్లీకి మూటలు పంపుకుంటూ 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటూ మా పేద రైతులకు రైతు బంధు ఇయ్యని ఈ ఎగవేతల రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే చెప్పాలి. రైతు బంధు ఇయ్యంటే ఊకుందామా, ఉరికిద్దామా ఇళ్ళను? రైతు బంధు ఇయ్యంటే సపరేట్ ఊకుందామా, ఉరికిద్దామా? ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను? దయచేసి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది! ఆనాడు కేసీఆర్ 72,000 కోట్లు ఇస్తాడు, మరి నువ్వెందుకు ఇవ్వవు నాయన? తక్కువ ఇచ్చిండు ఆ కేసీఆర్. 72,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. రుణమాఫీకి 28,000 కోట్లు ఇచ్చిండు. రైతు బీమాకు 5,000 కోట్లు ఇచ్చిండు. అట్లా మొత్తం తీస్తే 150,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు సగమంత చేసిండో లేదో 17,000 ఇచ్చినాం అని చెప్తుండ్రు. మరి 150,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి? మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వేమిట్లకేమి ఇచ్చినావు? ఇంకా వానకాలం రైతు బంధును రుణమాఫీ లేసినావు, వారు రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ సగం చేసినా అని డబ్బ కొట్టుకుంటున్నావు. గీంత అర్థమైతలేదా మాకు? మా రైతులకు తెలుస్తలేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే రైతు బంధు సంగతి తిన్నారు, రుణమాఫీ సంగతి తిన్నారు, బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, పత్తికి బోనస్, జొన్నలకు బోనస్, శనగలకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏమైంది ఇప్పుడు?